ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా ఈ కాపు సామాజిక వ్యవస్థ అనేది ఒక రాజకీయానికి పనికొచ్చే వస్తువుగా ప్రతి వాళ్ళు భావించటం చాలా దురదృష్టకరం. ఈ కాపు సామాజిక వ్యవస్థ మొదటి నుంచి కూడా ఆనాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కలిసి, స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉండటం జరిగింది. ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని వేధింపుల పర్వంలో మొట్టమొదటిసారిగా కాపు సామాజిక వ్యవస్థ సంఘటితం చెయ్యాలనే తలంపుతో ఆనాడు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు కాపు జాతిని అంతా కూడా సంఘటితం చేసి కాపు వ్యవస్థని ఈ విధంగా రాజకీయం పేరుతో వేధిస్తున్నారని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ దరిమిళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ 1983లో వచ్చిన దగ్గర నుంచి కూడా అసలు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కుల వ్యవస్థ వేళ్ళూనుకుంది. కాపు కమ్మ అనే రెండు సామాజిక వర్గాలుగా రాజకీయ సామాజికంగా రాజకీయంగా రెండు కూడా విడిపోతూ వచ్చింది. దీనికి ఎవరు ఆజ్యం పోశారంటే ఖచ్చితంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ ఈ కుల వ్యవస్థకు ఆజ్యం పోసినట్లే ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. ఆ తర్వాత కాలంలో ఈ కాపు సామాజిక వర్గాన్ని తెలుగుదేశం పార్టీ దూరం చేస్తూ రాజకీయాలకి వాళ్ళు ఏదో ఈ కాపుల్ని నమ్మకూడదు, నమ్మలేని సామాజిక వ్యవస్థ అనే భావంతో బీసీ వర్గాల్ని దరి చేర్చుకొని కాపుల్ని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఆ పార్టీ వెంట నడిచినటువంటి కాపు సామాజిక వ్యవస్థ తర్వాత కాలంలో ఈ జాతికి జరిగినటువంటి ద్రోహాన్ని జీర్ణించుకోలేక మళ్ళీ 1989లో కాంగ్రెస్ పార్టీ వెంట నడవటం జరిగింది. ఆ దరిమిలా కాంగ్రెస్ పార్టీకి ఈ కాపులు ఎప్పుడు తమ మద్దతును ప్రకటిస్తూ 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఎక్కువగా ప్రేమించే కాపు జాతి ఆయనకి ఘన విజయం చేకూర్చడం జరిగింది. ఆ తర్వాత 2009లో ఈ కాపు జాతికి దురదృష్టం వెంటాడుతూ వచ్చింది. ఈ కాపు జాతిని మరి ఏ విధంగా వాళ్ళు ట్రీట్ చేశారో తెలియదు కానీ ఆనాటి ప్రజారాజ్యం పార్టీ ఈ కాపు జాతి మొత్తాన్ని ఓన్ చేసుకుంటున్నట్టు ఒక ప్రొజెక్షన్ చేసి మొత్తం ఈ జాతిని సామాజిక వర్గాలకు దూరం చేసింది. దీనికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేను. ఆనాడు ప్రజారాజ్యం పార్టీలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఆ పార్టీ కోసం 14,000 మంది లీడర్స్ని తెలంగాణలోను మన ఆంధ్రాలోను ప్రజారాజ్యం పార్టీ కోసం తయారు చేయడం జరిగింది. పొలిటికల్ క్లాస్ని చెబుతూ ప్రతి ఒక్కరిని కూడా నాయకత్వ లక్షణాల కోసం తీర్చిదిద్దుతూ ఒక మంచి రాజకీయ వ్యవస్థ తీసుకువస్తున్నారనే భావంతో. కానీ వాస్తవానికి ఆనాడు ప్రజారాజ్యం పార్టీలో హైదరాబాద్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా చాలా బాధపడేవాళ్ళు. వాళ్ళందరూ ప్రత్యక్షంగా నాతో కూడా చెప్పేవాళ్ళు వచ్చి, సార్ ఇక్కడ ఎవరిని కూడా కాపుల్ని దరిచేరనివ్వట్లేదు, కాపుల్ని రకరకాలుగా వేధిస్తున్నారు, ఇక్కడ మీరు మొట్టమొదటిసారిగా ఈ స్థానంలో మీరు రావటం మాకు చాలా సంతోషం కలిగిస్తుంది, మీరు వచ్చిన తర్వాత అయినా సరే ఈ ప్రజారాజ్యంలో ఉన్నటువంటి
ఈ అవలక్షణం పోద్దేమో అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు అటువంటి లీడర్ని అయినటువంటి నన్నే అవమానపరిచి మహబూబ్ నగర్లో జరుగుతున్నటువంటి ఒక సభలో నన్ను తీవ్రంగా అవమానపరిచి నాకు ప్రాణహాని కూడా కల్పించే స్థితిలో ఆనాడు పక్కనే ఉన్నటువంటి చిరంజీవి గారు కనీసం నన్ను మల్లికార్జున్ గారి మీద దాడి జరుగుతుందని టీవీల్లో స్క్రోలింగ్ వస్తున్నా కూడా ఏమి జరుగుతుంది అని కూడా కనీసం ఎంక్వైరీ కూడా చేయని పరిస్థితిలో వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు. అక్కడి నుంచి ఏదో విధంగా బయటకు వచ్చి రాజమండ్రి చేరి ఆ పార్టీకి ఒక వారం రోజులు ఎదురు చూశాను. అటు నుంచి వాళ్ళు ఏదైనా అసలు ఎందుకు ఈ సంఘటన జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు అనే దాని మీద కనీసం ఎంక్వైరీ అయినా చేస్తారనే భావంతో ఎదురు చూశాను. కానీ వాళ్ళెవరు కూడా పట్టించుకోలేదు. అంటే కాపులంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో కాపులందరూ చెప్పిన దానికి నాకు జరిగిన దానికి పెద్దగా తేడా లేదనిపించింది. మరి ఇటువంటి కాపు వ్యవస్థతో ఈ రాజకీయాన్ని నిర్మిస్తున్నామని నమ్మబలికి కాపు జాతినంతా కూడా తమ వెంట తిప్పుకొని చివరికి ప్రజారాజ్యం పార్టీని ఏం చేశారో అందరూ కూడా చూశారు. కానీ అప్పటి వరకు ఈ సామాజిక వ్యవస్థలో అందరితో కలిసిమెలిసి ఉంటున్నటువంటి ఈ కాపు జాతి అంతా కూడా ఒక్కసారి ఒడ్డున పడిన చేపపిల్లల ఈ సామాజిక వర్గాల నుంచి అన్ని సామాజిక వర్గాల యొక్క అన్నిటికీ కూడా దూరంగా జరగటం ప్రారంభం అయ్యింది. ఆనాటి నుంచి ఆనాడు ప్రజారాజ్యంలో జరిగినటువంటి గాయం ఈనాటి వరకు కూడా ఈ కాపు జాతి మాన్పుకోలేని పరిస్థితి మొత్తం ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతం అంతా కూడా విస్తరించింది. ఒకప్పుడు గొప్పగా బతికి గ్రామాల్లో పెద్ద రైతుగా పెద్ద కాపుగా పిలిపించుకునే స్థితి ఉన్నటువంటి కాపులందరూ కూడా కేవలం ఆనాటి రాజకీయ పరిణామాల తరువాత గ్రామాల్లో తమ ప్రాబల్యాన్ని కోల్పోతూ వచ్చారు. ఒక పక్క రాజకీయం తెలుగుదేశం పార్టీ కాపుల్ని నమ్మకూడదు అనే ఉద్దేశంతో కాపుల్ని పూర్తిగా పక్కన పెట్టడం, అదేవిధంగా నాటి రాజశేఖర్ రెడ్డి గారు కూడా 2009లో ఈ కాపు వ్యవస్థ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఏదైనా హాని తలపెట్టే పరిస్థితులు ఉంటాయేమో అనే భావంతో కాపులను కూడా ఆయన కూడా కొంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ వాస్తవానికి ఎవరైనా సరే రాజకీయం కోసం ఆ విధంగానే ఆలోచిస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆయన స్థానంలో రాజశేఖర్ రెడ్డి గారు అంటే కాపులకి మొదటి నుంచి కూడా ఎంతో ప్రేమ. ఎందుకంటే నేను అప్పటికి చిన్నవాడినైనా ఆనాడు ప్రత్యక్షంగా వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరిగిన మరో నిమిషమే ఆయన విజయవాడ రావటం, ఆ కార్యక్రమాన్ని చక్కబెడటం, వెన్నంటి ఉండటం, మొత్తం కూడా ఆయన తన చేతుల్లోకి తీసుకోవటం వ్యవస్థని ఎంతో చక్కగా కూడా ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా ఆయన రాజశేఖర్ రెడ్డి గారు చాలా దగ్గరుండి జరిపించారు. ఆయన అటువంటి రాజశేఖర్ రెడ్డి గారు కూడా 2009లో జరుగుతున్నటువంటి ఈ కాపులను రాజకీయం పేరిట ఈ సమాజం నుంచి విడదీయటం చూసి వీళ్ళ వలన కాంగ్రెస్ పార్టీకి కూడా ఏదైనా హాని జరుగుద్దేమో అనే ఉద్దేశంతో చాలా చోట్ల కాపు జాతిని అప్పటి వరకు కాంగ్రెస్తో ఉన్నటువంటి ఈ కాపుల్ని నమ్మలేనటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళిపోయారు. ఈ విధంగా మొట్టమొదటిసారిగా మళ్ళీ కాపులకు హాని జరిగింది. ఆ గాయాల నుంచి బయటపడి తీరుకుంటున్న సమయంలో ఇప్పుడు ఆయన తమ్ముడు మళ్ళీ జనసేన పార్టీ పేరుతోటి ఒక రాజకీయ పార్టీని పెట్టడం,
దానికి రకరకాలుగా కాపు వ్యవస్థలలోని అందరినీ కూడా కొన్ని వ్యవస్థలు ఏర్పరిచి దాని ద్వారా వీళ్ళందరినీ ప్రభావితం చేయటం. సమాజంలో ఈరోజున కాపు యువత అంతా, చాలా మట్టికి కాపు యువత ఒక పరిస్థితుల్లోకి నెట్టివేయబడింది. ఏదో తమ జాతికి తీవ్ర అన్యాయం జరిగిపోతుందని, తమను అణగదొక్కేస్తున్నారని, తమను రక్షించే దేవుడు ఒకడు వచ్చాడని భావంతో ఈ రోజున ఈ రాజకీయంలో యువత అంతా కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన యువత. అదేవిధంగా వీళ్ళు వాళ్ళ సినిమాల కోసం గతంలో ఏర్పరచుకున్నటువంటి ఫ్యాన్స్ అనే ఒక వ్యవస్థ, ఇవన్నీ కూడా కలిసి ఈ రోజున కాపుల్ని మళ్ళీ నడి రోడ్డు మీదకి లాగే పరిస్థితి మళ్ళీ వచ్చింది.